జ్యోతి మయూరి జాతి తలుపు తట్టి రావడం సభ్యత. తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు, తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు అని నువ్వే చెప్పావు. మర్చిపోయావా? అది ఒకప్పుడు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి? అప్పుడు అయిన దానివి, ఇప్పుడు కాని దానివి. నా మీద కోపంతో నీ పురుషాహంకారం దాని మెళ్ళో తాళి కట్టించింది. అంత మాత్రాన అది అయిందైపోదు, నేను కాని దాన్ని అయిపోను. నువ్వు అనుకునేది పొరపాటు. అది పొరపాటు అయితే పెళ్ళయ్యి కాని వాళ్ళ ఎందుకు బ్రతుకుతున్నారు? కలిసి పడుకోవాల్సిన వాళ్ళు విడిగా ఎందుకు పడుకుంటున్నారు? నాకు తెలుసు, నన్ను మర్చిపోలేక, దాంతో బ్రతకలేక, ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక నువ్వెంత నరక యాత్ర పడుతున్నావు. ఏ రోజైతే నువ్వు పెళ్లిపేటల మీద నుంచి పారిపోయావో ఆ రోజే నిన్న మనసులో తుడిచేశాను. అబద్ధం, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నీకు నా మీద ప్రేమ చావలేదు, నువ్వు నన్ను మర్చిపోలేదు. నేను లేకుండా నువ్వు బ్రతకలేవు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నాకు నువ్వు కావాలి, నీతో జీవితం కావాలి. రమ్య, ఏమిటిది? నీకెలా పిచ్చి పెట్టిందా? అవును, నాకు నీ పిచ్చే పట్టింది. ఇంత అంత ఉన్నా నువ్వు కాదంటున్నా, నీకు లేకుండా నీ వెంట పడుతున్నానంటే నాకు నీ పిచ్చే పట్టింది. నువ్వు నా వాడివి, ఇంకొకరికి దక్కడానికి వీల్లేదు, అది నేను భరించలేను. నిన్ను వదలుకోలేను. రమ్య, ఏమిటిది? వదలు వదలు, ఖచ్చితంగా వదలు. నీకే చెప్పేది వదలు. సూర్య, నేను నీ దాన్ని, నన్ను కాదనుకో, నన్ను నీ దగ్గరికి తీసుకో. బిహేవ్ యువర్సెల్ఫ్. సూర్య, సూర్య, నన్ను తిట్టు కొట్టు చంపు, ఆ అధికారం నీకుంది. నీ చేతిలో చావరైనా చస్తాను గానీ నీ జీవితం నుంచి మాత్రం వెళ్ళను. మనం పెళ్లి చేసుకుందాం. షట్ అప్! నీ చెల్లెల మొగుడితో మాట్లాడాల్సిన మాట్లాడేవి. మా చెల్లికి విడాకులు ఇచ్చి కావాలంటే దానికి మరో పెళ్లి చేద్దాం. మరొక్క మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. ఐ వాంట్ యు. బరి తెగించి భదాంతంలో ప్రవర్తిస్తున్నావు. నీ ముఖం చూడాలంటే నేను అసహ్యంగా ఉంది. వదులు. రమ్య, రమ్య, ఏమిటి పిచ్చి పని? నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఐ లివ్ ఫర్ యు, ఐ డై ఫర్ యు. యు ఆర్ క్రేజీ. ఏమిటండి, ఏమైంది అక్కకి? ఏం లేదు, చిన్న దెబ్బ తగిలింది. సూర్య, ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు.